నీ ఆత్మీయ జీవితం, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? ఈ మనుజాశలు ఏం చేస్తాయి తెలుసా? ఆత్మీయతని డామినేట్ చేస్తాయి. ఈ మనుజాశలు ఆత్మాభిషేకాన్ని కూడా డామినేట్ చేస్తాయి. ఈ మనుజాశలు ఏం చేస్తాయి? దేవునితో చేసిన తీర్మానాన్ని కూడా బ్రద్దలు చేసేటట్లుగా చేస్తాయి. కొంతమంది భక్తుల చరిత్రలు మనం గమనిస్తే, నేను ఇంతకు మునిపే చెప్పాను, ఒక చాలాసార్లు చెప్పాను, ఒకసారి ఏం కాదు చాలాసార్లు చెప్పాను, సంసోను చరిత్రను మీతో చెప్తూ యెహోవా ఆత్మ ఏమండి సంసోన్ని రేపుటకు మొదలుపెట్టాను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క సంధింపు, పరిశుద్ధాత్మని యొక్క ఏమండి అభిషేకం. ఓ ప్రక్కన అతనిని బలవంతం చేస్తూ తాను ఎందుకు జన్మించాడో, తాను ఎందుకు ఏర్పరచబడ్డాడో, తన పిలిపేమిటో, తన ఏర్పాటేమిటో, దేవుడు తన ప్రజల మధ్యలో నుండి, తన కుటుంబంలో నుండి, తన వంశములో నుండి తనను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడో, ఆ ఆత్మ ప్రేరేపణ ద్వారా, ఆత్మ నింపుదల ద్వారా ఆయన ఒక ప్రక్కన తెలియజేస్తూ బలవంతం చేస్తూ ఉంటే, ఈ అయ్యగారేమో తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తె, గాజాలో వేశ్యా, షోరేకు లోయలో దెలీలా, ఈయన ఎవరిని ఫాలో అవుతున్నాడు? వాక్యాన్ని బట్టి చెప్పండి, దేన్ని అనుసరించి నడుస్తున్నాడు? మనుజాషల్. పరిశుద్ధాత్ముడు ఒకవైపు నుంచి వెంబడిస్తూ బలవంతం చేస్తూ ప్రేరేపిస్తూ ఆత్మలో ఇతని మండించాలి, రగిలించాలి, ఆత్మ ద్వారా వాడుకోవాలి, ఒక పాత్రగా, ఒక సాధనంగా నిలబెట్టాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతుంటే దేవుని యొక్క తలంపులు ఏవీ పట్టించుకోవట్లే. అర్థమవుతున్నాడు? కారణం ఏమిటంటే తనలో ఉన్న ఆత్మాభిషేకాన్ని కూడా ఈ శరీరాశులు ఏం చేస్తున్నాయి? డామినేట్ చేసేస్తున్నాయి, అధిగమిస్తున్నాయి, పసిగట్టలేకపోతున్నాడు. కారణం ఏంటంటే తనలో ఉన్న ఆ మనుజాశలు దేవుని తలంపులను గుర్తుపట్టనివ్వడం లేదు. ఎందుకు పుట్టావు? ఎందుకు అభిషేకించబడ్డావు? ఎందుకు దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు? నీ కుటుంబంలో నుంచి నీ ద్వారా జరగవలసిన దేవుని చిత్తం ఏమిటి? నీ ద్వారా జరగవలసిన దేవుని ప్రణాళిక ఏమిటి? ఇవన్నీ ఆలోచించే స్థితిలో లేడు అయ్యగారు. పిలుపు వాస్తవమే, ఏర్పాటు వాస్తవమే, అభిషేకం వాస్తవమే, కానీ వాటిపైన దృష్టి పెట్టే స్థితిలో ఏమండి? మందిరంలో ఉన్న వారందరూ రక్షించబడిన వారే, అందరూ బాప్తిజ్, దాదాపు ఎక్కువ మంది బాప్తిజ్మాలు పొందిన వారే, ఒక్కొక్కరి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. మనమందరం ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే రక్షించబడ్డాం. స్పెషల్లీ ప్రత్యేకించి నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో అందరిని మించి ముందుగా నిన్ను రక్షించుకొని, నిన్ను ఎన్నుకొని, నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలని ఆయన ఇష్టపడుతుంటే నువ్వు వాటిపైన దృష్టే పెట్టట్లా. నీ ఆలోచనలన్నీ లోక సంబంధంగా, నీ ఆలోచనలన్నీ శరీర సంబంధంగా, నీ ఆలోచనలన్నీ ఈ శరీరాన్ని సుఖపెట్టాలి, ఈ శరీరాన్ని సంతోషపెట్టాలి.